పేర్ని వెంకటరమయ్య గారు. అధ్యక్ష, ఈరోజు మనందరం చర్చించుకుంటున్నటువంటి పెద్దల సభ, మేధావుల సభ అయినటువంటి శాసనమండలి ఏర్పాటు యొక్క లక్ష్యాన్ని కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. నాకు కూడా ఆ సభ పట్ల, ఆ సభ కూర్పు పట్ల, ఏర్పాట్ల పట్ల కూడా చాలా గౌరవప్రదమైన భావం, ఆలోచన ఉంది అధ్యక్ష. రాజకీయాల్లో ఓట్ల ద్వారా వచ్చినటువంటి ఈ సభ ఏదైనా నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాల్లో ఇంకా ప్రజలకు ఇంకేం మేలు చేయొచ్చు, ఏదైనా తొందరపాటు నిర్ణయం ఉందా, ఏమైనా సూచన చెప్పచ్చా అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సభగానే ఈరోజుకి మనందరికీ కూడా, ఇక్కడ ఉన్న అందరికీ కూడా, మీకు నాకు అందరికీ కూడా అదే అభిప్రాయం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం చూసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్న సభ్యులకు కానీ తమరకు కానీ ఇక్కడ చేసేటువంటి శాసనాలు కానీ నిర్ణయాలు కానీ పైన అడ్డుకోగలరు, ఏమీ ఈ సభ ఏమి చేయలేదు అనేటువంటి దృక్పథం కానీ అటువంటి ఆలోచన కానీ మన ఎవరికి లేదు అధ్యక్ష. కానీ పరిస్థితులు ఇవాళ మనం, వాస్తవ పరిస్థితులు ఇవాళ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తుంటే, శాసనసభలో ఏదైనా ఒక చట్టాన్ని ఆమోదిస్తే ఆ చట్టాన్ని మరింత ప్రజా ప్రయోజనంగా సూచన చేయాల్సినటువంటి విఘ్నుల సభని, ఏదైతే ఆ సభ ఏర్పాటుకు ఆ రోజు ఉన్నటువంటి లక్ష్యాన్ని నీరుగారుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని గురించి కూడా నేను చెప్పట్లేదు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆ మాట అన్న అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బీసీ కులాలు కానీ ఎస్సీ కులాలు కానీ ఎస్టీ కులాలు కానీ లేదా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎక్కువగా విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా వారి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్ కోసం డబ్బున్న వారి పిల్లలతో సమానంగా పోటీపడి జీవితంలో వారు కూడా స్థిరపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఆ పిల్లలందరి, ఆ పేద పిల్లలందరి అభ్యున్నతి కోసం తెలుగు నేర్పడం తప్పనిసరి చేస్తూ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చట్టాన్ని రూపకల్పన చేస్తే శాసనసభలో ఆమోదించినటువంటి రాజకీయ పార్టీ సభ్యులు, మరి శాసన మండలిలో అక్కడ మోకాలు అడ్డటం, అమలును ఆలస్యం చేసే కుట్రగానే అని ఎవరన్నా దాన్ని కూడా నేను అంగీకరించను అధ్యక్ష. ఎవరన్నా అంటే అనొచ్చు, కానీ ఇక్కడ మనందరి మధ్య ఉన్నది ఒకటి, ఆ చట్టాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఆలోచన చేసి పేదలందరి, పేద పిల్లలందరినీ కూడా డబ్బున్న వారి పిల్లలతో సమంగా నిలుపుదామనే ఆలోచనని ఎవరన్నా పూర్తిగా అడ్డుకోగలరా అంటే ఏమాత్రం అడ్డుకోలేరని మాత్రం స్పష్టంగా చెప్పగలను అధ్యక్ష. అలాగే ఎస్సీ ఎస్టీ కులాల హక్కుల పరిరక్షణకు మరింత కట్టుదిట్టం చేసేందుకు ఎస్సీ కులాలకు విడిగా, ఎస్టీ కులాలకు విడిగా కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని చట్టం చేసేదానికి ప్రయత్నం చేసి శాసనసభలో ఆమోదం చేస్తే అక్కడ కాలిడ్డే పరిస్థితి ఉందని అంటే మరి ఆ భగవంతుడికి తెలియాలి దీని పరమార్థం ఏంటో అధ్యక్ష. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సు పెరగకూడదనేదే చాలామంది ఇవాళ ఆలోచనగా మనకు కనపడుతుంది అధ్యక్ష. జగన్ గారి ద్వారా, జగన్ గారి ప్రభుత్వం ద్వారా
పేద ప్రజలకు మేళ్లు వనకూరకూడదనేదే చాలామంది కుట్రగా ఈరోజు మనకి రాష్ట్రంలో కనపడుతుంది అధ్యక్ష. ఇది శాసన విధానమా అంటే కానే కాదు అధ్యక్ష. కేవలం నాటు భాషలో చెప్పాలంటే ఇది సునకానందంగానే మనం అభివర్ణించుకోవచ్చు అధ్యక్ష. జగన్ గారు రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు అధ్యక్ష. గతంలో పురాణంలో రామాయణంలో మనం చదువుకుంటే తాటకి సుబాహు అనే తల్లి కొడుకులు ఉండేవాళ్ళు అధ్యక్ష. ఆ తల్లి కొడుకులు ఎంతసేపు లోక కళ్యాణం కోసం మునులు యజ్ఞం చేస్తుంటే ఆ తాటకి తల్లి అయినటువంటి తాటకి కొడుకు అయినటువంటి సుబాహు ఇద్దరు కూడా ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడాక ఆ యజ్ఞంలో రక్తం అన్నీ కూడా ఇట్లాంటి మాంసం అన్నీ కూడా వేసి యజ్ఞాన్ని విఫలం చేసే ప్రయత్నం చేస్తూ ఉండేవారంట అధ్యక్ష. ఇవాళ మనం చూస్తున్నాం అధ్యక్ష, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో కూడా తల్లి తాటకి ఇక్కడేమో విషం చిమ్ముతుంది అధ్యక్ష, అక్కడ కొడుకు సుబాహుడు మోకాలు అడ్డుతాడు అధ్యక్ష. దీన్ని మనం మానసిక రుగ్మత అనాలా, మానసిక వైకల్యం అనాలా, లేక మానసిక దౌర్భాగ్యం అనాలా అనేది వారికి వారి విచక్షణకి వదిలేస్తున్నా అధ్యక్ష. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ నిబంధనలు మరియు సాంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తాయి అధ్యక్ష. కానీ కుట్రలు కుతంత్రాలు విషపూరిత ఆలోచనలతో నిండినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ దుర్మార్గాలకు తెరదీస్తుంది అధ్యక్ష. ముందెన్నడు లేనటువంటి దుష్ట సాంప్రదాయాలని నాంది పలుకుతుందనేది ఇవాళ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేయని రాజకీయ దురుద్దేశాలతో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ అగ్రవర్ణ పేదలకు కానీ లేదా అభివృద్ధి అనేది సమపాలలో 13 జిల్లాల్లో కూడా అందరికీ అందాలనే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా అడ్డుకుందామనే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, ధైర్యం సాహసం దృఢచిత్తం లాంటి అనేక గొప్ప లక్షణాలు జన్మతా వచ్చే లక్షణాలే కానీ చంద్రబాబు గారిలాగా వారికి పదవితో వస్తాయి పదవితో పోతాయి అధ్యక్ష. ఎందుకంటే మనం గడిచిన సభలో ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు వారు ఆ మూల నుంచి మాట్లాడారు, చేలు చూపిస్తూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని, వారితో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని ఏమని మాట్లాడారు, జాగ్రత్త మీ అంత చూస్తాను మీ సంగతి తెలుస్తాను తమాషాలు చేస్తారా అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అది పదవిలో ఉన్న అధ్యక్ష, అధికారం ఉంది, అధికారం పోయింది అధ్యక్ష. మొన్న చూసాం నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా అయ్యా అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ధైర్యం తెగువ అనేది అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది, అధికారం లేనప్పుడు పోద్ది. కానీ ఆ రోజు అధికారం లేనప్పుడు కానీ ఈరోజు అధికారం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే దృఢచిత్తంతో ధైర్యంతో సాహసంతో పరిపాలన చేయగలిగినటువంటి ప్రజల గురించి ఆలోచన చేయగలిగేటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తూ ప్రపంచానికి 40 ఏళ్ల అనుభవం గడించినటువంటి వ్యక్తి తన ఆలోచనంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరియు అగ్రవర్ణాల పేదల సంక్షేమం ఆరోగ్యం విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటాకి మాత్రమే వాడుతున్న పరిస్థితి మనకు గడిచిన 6 మాసాలుగా మనం చూస్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అంటే ఎన్ని రకాల చేతబడులు చేసినా మనందరికీ తెలుసయ్యా అధ్యక్ష, వారికి ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవం ఒక మంచి కార్యక్రమానికి ఒక గృహప్రవేశానికి అట్లాంటి వాటికి కాదు అధ్యక్ష. కేవలం చేతబడులకు మాత్రమే వాడేటువంటి ఆయన అనుభవాన్ని వాడే పరిస్థితి, ఆయన ఎన్ని చేతబడులు చేయనిండి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఏళ్ల అనుభవాన్ని అంతా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి కాలు గోరు కూడా కదిపే పరిస్థితి ఉండదనేది ఆయన తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిదనేది మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఈరోజు శాసన మండలి కొనసాగింపు గురించి అలాగే మండలి వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే మేళ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలకైతే ఆకాశమే హద్దు అధ్యక్ష. ఆయన రోజు బయట మాట్లాడుతున్నారు, ఆకాశమే హద్దుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆయన శాసన మండలి గురించి చాలా శుద్ధులు చెప్తున్నారు అధ్యక్ష. ఒక్కసారి నేను
మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నా అధ్యక్ష. మీ యొక్క అనుమతితో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ శాసన మండలి పట్ల వారు ఇవాళ చెప్పేటువంటి మాటలేంటి? గతంలో వారికి ఉన్నటువంటి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ గౌరవమైనటువంటి ఈ శాసనసభ వేదికగా ఏం మాట్లాడారో మీరు ఒక అవకాశం ఇస్తే ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఒకసారి ఈ నిర్ణయం వల్ల వీళ్ళ మనుషులకు మళ్ళీ కొంతమంది పదవులు వస్తాయనే ఉద్దేశం తప్ప దీనివల్ల ఏమీ రాష్ట్రానికి లాభం లేదు, ప్రజలకు లాభం లేదు. ఈరోజు అధ్యక్ష శాసన మండలి మనం ఒకసారి చూస్తే వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారేమో కానీ దీనివల్ల బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనో లేకపోతే దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం కొడతాయనేది వాస్తవం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత కూడా చూసినప్పుడు ఒక హిస్టారికల్గా చూసినా ఇది ఏమాత్రం అవసరం లేదు. ఒకప్పుడు దేశ లిటరసీ ఎక్కువ ఉండేది కాదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగా శాసన మండలిలో కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా తీసుకొచ్చి ఆ విధంగా చర్చించాలనే ఉద్దేశం ఉండేది. ఈరోజు ఇక్కడ శాసనసభ చూస్తున్నాం, 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది, చదువుకున్న వాళ్ళు వచ్చారు, అదే మరి బాగా అనుభవం ఉండేవాళ్ళు వచ్చారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు 1918 మాన్ఫర్డ్ కమిటీ పరిశీలించింది, అప్పుడు కూడా చాలాసార్లు ఆలోచించి ఈ యొక్క శాసన మండలి కానీ వస్తే ఆ విధంగా ఈ హౌస్ కానీ వస్తే శాసనాలు డిలే అవుతాయి, ప్రజాధన దుర్వినియోగం అవుతుందని ఆ రోజు కూడా చెప్పారు. అదే మరి 1930 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్రాలు 2వ సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అపోజ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఆలోచిస్తే అధ్యక్ష ఒకటి రెండు సందర్భాల్లో కాదు, 1934 కూడా అక్టోబర్ 26 బాబు రాజేంద్రప్రసాద్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఆయన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదు, నష్టం ఉంటుంది, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది, అదే మార్గంగా శాసనాలు కానీ ఇవన్నీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు రాజ్యాంగంలో దీన్ని ఒక పక్కన ఎవరైనా మేధావులు ఉంటారేమో అందులో కూడా దేశ మీరు ఆలోచిస్తే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ చాలామంది చదువుకోకుండడం, లిటరసీ లేకుండడం, కొంతమంది ఈ రిజర్వేషన్లో కూడా అదే మరిగా చదువుకో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చదువుకోవడం వచ్చారు. దాన్ని ఆలోచించి ఆ రోజు శాసన మండలి పెట్టుకోవచ్చని మాత్రం రాజ్యాంగంలో చెప్పిన విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశ. అప్పటి నుంచి 1950 నుంచి ఇది ఏమాత్రం అవకాశం ఉంది, బ్రహ్మాండంగా జయప్రదం అయిందనుకుంటే 8 రాష్ట్రాల్లో మాత్రం ఆ రోజు 2 సభలు వచ్చాయి, కాలక్రమేణా 3 రాష్ట్రాల్లో పోయినాయి, ఒక 5 రాష్ట్రాల్లో మాత్రం శాసన మండలి ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి అధ్యక్ష ఈరోజు రాజ్యసభ దేశ స్థాయిలో చాలా దేశాల్లో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిల్లో అందుకనే కావాలని చెప్పి ఉద్దేశంతోనే ఎక్కడా పెట్టుకునే విషయం ఈ సభ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తాను అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు ఆర్థిక భారం పడుతుంది, బిల్లులు ఆమోదంలో కాలయాపం జరుగుతుంది, అంతేకాకుండా 20 కోట్ల రూపాయల దగ్గర ఈ శాసన మండలి వల్ల అధిక భారం పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇది కాకుండా టైం కన్జ్యూమ్ అవుతుంది. ఈరోజు ఇక్కడ నుంచి ఒక బిల్లు పంపిస్తే మళ్ళీ అక్కడికి పోవడం, అక్కడ పాస్ కావడం, అవసరమైతే మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ డిస్కషన్ జరగడం, ఈ విధంగా కాలయాపన జరిగే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఆర్థికేతర బిల్లు విషయంలో మండలికి ఒక పటిష్టమైన అధికారాలు అంటూ ఏమీ లేవు. అదే కాకుండా ఆర్థిక బిల్లులన్నీ కూడా శాసనసభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఏదైనా ఒక బిల్లు చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి 4 నెలలు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా చట్టమయ్యే పరిస్థితి వస్తుంది దేశ. అదే మరిగా దేశ ఏదైనా రాజ్యాంగ సవరణలు వచ్చినా అవన్నీ కూడా రాష్ట్ర శాసనసభ తప్ప మండలికి ఏమాత్రం కూడా ప్రమేయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కడక దేశ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో కూడా వారికి ఓటింగ్ రైట్ లేదు. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఇన్ని ఒక లిమిటెడ్ పవర్స్ తప్ప ఇంకేమాత్రం కూడా ఉండేది లేదు. అందులో కూడా మనం అనుకున్న ప్రకారం పెద్ద మేధావులు వస్తారని లేదు, ఎందుకంటే శాసనసభలో మళ్ళీ మనం ఎవరిని పెడతామో తెలుసు, లోకల్ బాడీల్లో కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయం తీసుకొని మీరు ఈ నిర్ణయం తీసుకోండి కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే విధంగా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఈ శాసన మండలి బిల్లును మీరు ప్రవేశపెట్టి దీనివల్ల లాభం రాదు, నష్టం వస్తుంది, ప్రజలకు డబ్బులు భారం అవుతుంది. అదే కాకుండా ఈరోజు శాసనమండలి వస్తే
టైం అంత ఎక్కువ అవుతుంది, అనేక నష్టాలు ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి లాభం లేదు, అలాంటి బిల్లు అవసరం లేదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి, అదే మరి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ దేశ సుమారుగా 5 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారు శాసన మండలి పట్ల వారికి ఉన్నటువంటి గౌరవ భావాన్ని ఏ రకంగా తెలియపరిచారు, మండలి ఎంత అవసరం ఈ రాష్ట్రానికి అనేది వారి మాటలో తెలియపరిచారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు శాసన మండలి ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను మనం 2004 సంవత్సరంలో ఏం మాట్లాడారో చూసాం, 2004 జూలై 8వ తారీఖు ఏదో సంవత్సరం నేను అధ్యక్ష, ఆయన జీవితం మొత్తం గమనిస్తే, అంటే ఇది మచ్చుకు ఉదాహరణ అధ్యక్ష, ఆయన జీవితం మొత్తం గమనిస్తే అది ఆయన బలమా శాపమా మనకు తెలియదు, ఆయన దౌర్భాగ్యమా తెలియదు, కానీ ప్రతి నిర్ణయం కూడా యూటర్న్ అధ్యక్ష. నిన్న ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు, రేపు ఒక మాట మాట్లాడతాడు, మాట మాటకి పొంతనుండే పరిస్థితి లేదు అధ్యక్ష. అయినా కూడా ఎక్కడ ఆయన బిడిపడే పరిస్థితి లేదు, అది చాలా గొప్ప లక్షణం వచ్చా అధ్యక్ష. అది అందరి వల్ల చేత కాదు, అది ఎవరి వల్ల, ఎందుకంటే అది మనకు అర్థం అవుతాడు, నిన్న ఇలా మాట్లాడాం కదా మళ్ళీ ఇవాళ ఇలా మాట్లాడతాకి చాలా అంటే మనసు ఒప్పుకోదు అధ్యక్ష, సిగ్గుపడతా ఉంటుంది మనసు. కానీ అది చాలా గొప్ప లక్షణం, వ్యక్తిత్వం అధ్యక్ష. ఆ వ్యక్తిత్వం నూటికో కోటికో ఒకరికి ఉంటుంది. అటువంటిది మన మధ్య ఉన్నటువంటి మన ప్రజానాయకుడు చంద్రబాబు గారికి అటువంటి లక్షణం ఉండటం మనందరం గర్వించే విషయం అధ్యక్ష. అలా రాష్ట్రాన్ని విడదీస్తే ఊరుకోదని మాట్లాడాడు, ఊరుకోనని చెప్పి మాట్లాడాడు, తర్వాత కాగితం రూపేణ ఈ రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పని లేఖ ఇచ్చాడు అధ్యక్ష, లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టమన్నాడు. విడగొట్టిన తర్వాత మీరెవరు విడగొడతాకి ఇంత దుర్మార్గం చేస్తారా, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పని మళ్ళీ బస్సు ఇచ్చుకు బయలుదేరాడు అధ్యక్ష. రెండు కాళ్ళ సిద్ధాంతం అని అన్నాడు అధ్యక్ష, రెండు మళ్ళీ రాష్ట్రాన్ని కలిపేయండి అని చెప్పి మళ్ళీ నాకు ఓటేయండి, 40 ఏళ్ళ అనుభవం ఉంది, మళ్ళీ నేను తెలంగాణను ఆంధ్రాన్ని కలిపేస్తానని చెప్పని తిరిగాడు అధ్యక్ష. అలాగే బీజేపీ ప్రభుత్వం, నాడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంటే ఇది మతతత్వ పార్టీ, నేను మద్దతివ్వనని చెప్పాడు. తర్వాత స్పీకర్ పదవి తీసుకున్నాడు, పార్టీకి తీసుకుని అంశాల వారి మద్దతు, మేము ప్రభుత్వంలో ఉండం, బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడాడు అధ్యక్ష. అది అయిపోయింది అధ్యక్ష. తర్వాత ప్రభుత్వంలో చేరాడు అధ్యక్ష, అది కూడా అయిపోయింది అధ్యక్ష. తర్వాత 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీతో జీవితంలో మళ్ళీ కలవడం, నేను బీజేపీతో కలిసి ప్రయాణం చేయటం చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం, తెలుగుదేశం పార్టీ చేసింది మళ్ళీ బీజేపీతో కలవమని చెప్పి 2004లో చెప్పినటువంటి పెద్ద మనిషి, మళ్ళీ 2014 వచ్చేప్పటికి 10 ఏళ్ళు గిర్రం తిరిగేప్పటికీ మరి మోడీ గారికి కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయనే దిక్కు అని చెప్పని మళ్ళీ మోడీ బీజేపీతో అంటకాగిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఇక ప్రత్యేక హోదా ఆయన నోటితో చెప్పాడు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాత్రమే బతికించగలదు, కాబట్టి ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పాను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఎన్నికల సభల్లో, తిరుగు కాలికి బలపం కట్టుకుని తిరిగేటట్టు అడిగాడు అధ్యక్ష. అలాగే ఎన్నికలు అయిపోయినాయి, హోదా వద్దు, ప్యాకేజీ క్యాష్ కొట్టండి, ప్యాకేజ్ ఇమ్మని చెప్పి అడిగాడు అధ్యక్ష. ప్యాకేజ్ అయిపోయింది, మళ్ళీ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజ్ అక్కర్లేదు, మళ్ళీ ప్రత్యేక హోదా అన్నట్టు, మళ్ళీ యూటర్న్ అధ్యక్ష. అలాగే మోడీని తిడతాడు అధ్యక్ష, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మోడీ గారు కాళ్ళు పట్టుకుంటాడు అధ్యక్ష. అదొక్కటే కాదు అధ్యక్ష, మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఆంధ్రాకు వస్తే గోబ్యాక్ అంటాడు అధ్యక్ష. ఇవాళేమో జగన్ గారిని, మాకు మోడీ గారు ఉన్నాడు, నువ్వు రాజధాని ఇక్కడి నుంచి 3 రాజధానులు ఎలా చేస్తావు, నేను మోడీ గారితో మాట్లాడుకుంటాను అధ్యక్ష అంటాడు అధ్యక్ష. అలాగే అమిత్ షా గారిని ముద్దాయి అంటాడు అధ్యక్ష. ఇక అదైతే పుట్టినరోజుకి తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడతారు అధ్యక్ష, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు శుభాకాంక్షలు చెప్తాకి, మరి ఆయన ఈ కొడుకు కూడా ఆయన తండ్రి బాటలో నిన్న పరిస్థితి అధ్యక్ష. అట్లాగే రాహుల్ గాంధీ గారు గుంటూరు వస్తుంటే రాహుల్ గాంధీకి సిగ్గు లేదా, ఈ ఆంధ్ర గడ్డ మీద కాలు పెడతాకని చెప్పని మాట్లాడినటువంటి గనుడ ఈ చంద్రబాబు నాయుడు గారు. అది అయిపోయిన తర్వాత కర్ణాటక ఎలక్షన్స్ జరిగితే అక్కడ రాహుల్ గాంధీ పలకరించపోయినా కూడా ఈయనే చేయిగోకి ఈయనే మాట్లాడుతూ ఉంటాడు అధ్యక్ష. మరి ఏం మాట్లాడాడో, బ్రీఫ్డ్ మీ అన్నాడా ఏమన్నాడో తెలియదు, కానీ మరి ఆయనకు అర్థమైందా అర్థం అవ్వలేదు కూడా మనకు తెలియదు. కానీ ఒక 2 నెలలు తిరిగేప్పటికీ
మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పి మాట్లాడతాడు అధ్యక్ష. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సర్వనాశం చేయడం కోసమే తెలుగుదేశం పార్టీ ఉద్భవించిందని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈయన అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ వద్దంటాడు అధ్యక్ష, మళ్ళీ ఇవాళ నేను అట్లా అనలేదు అంటాడు అధ్యక్ష. ఇవాళ ఇదే రకమైనటువంటి ఆయన జీవితం అంతా కూడా యూటాన్ జీవితం, చెప్పేది ముందు ఒక మాట తర్వాత ఒక మాట, ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరి ఆయనకే వచ్చింది అధ్యక్ష. అలాగే ఒకటే అధ్యక్ష మాట మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష, బాధ్యత ఉన్నటువంటి జగన్ గారికి కొంత అధికారం తగ్గితే గనక, బాధ్యత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొంత దక్కితే, అంటే ఇక్కడ అక్కడ గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం చూసాం అధ్యక్ష. మన కళ్ళ ముందే ఇదంతా కూడా సాక్షాత్కరించింది అధ్యక్ష. ఇవాళ సభ వెలుపల పత్రికలు కూడా రాజకీయాల్లో మునిగి తేలిపోవటం అనేది చాలా దురదృష్టకరమైన అధ్యక్ష. ఇవాళ ఈ సమాజాన్ని, చట్టాలని, కోర్టుల్ని అన్నింటినీ కూడా ఫోర్త్ ఎస్టేట్గా భావించేటువంటి పత్రికా రంగం కూడా దుర్మార్గమైనటువంటి పోకట్లు పోవటం అనేది చాలా హేయం అధ్యక్ష. ఎంత దురదృష్టకరం అంటే అధ్యక్ష, ఇవాళ మీడియా ఏ రకంగా అయిపోయిందంటే, మీ పర్మిషన్తో ఒక చిన్న ఫోటో అధ్యక్ష. ఇవాళ పేపర్లు కూడా ప్రత్యేకించి ఒక రెండు పేపర్లు ఎలా అయిపోయినాయి అంటే, పామేమో చేపను పట్టుకుని నీళ్ళలోంచి అదేమో వేటాడుతుంది, వీళ్ళిద్దరు రాస్తారు అధ్యక్ష చంద్రజ్యోతి రామానాడులో, నీటిలో మునిగిపోతున్న చేపను సాహసంతో రక్షిస్తున్న పాము. ఇవాళ మండల గురించి కూడా మొన్న నిన్న మండలిలో జరిగినటువంటి మంచి అంతా కూడా అలాగే రాస్తున్నారు అధ్యక్ష. ఏమంటారు, నేను జరిగింది ఏంటి, ఏం జరిగింది, దానికి బయట ఏమేమి రాస్తున్నారు, ఇది అసలు పత్రికా ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది, ఈ రకమైనటువంటి దుర్మార్గమైన పోకళ్ళు పోవటం, అసలు అది ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి బాధ్యత లేనకుండా పత్రికలు ప్రవర్తించడం కూడా చాలా విచారకరమని చెప్పని, ఇది దుర్మార్గమని కూడా చెప్తూ, గడిచిన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే మీడియా, ఈ చంద్రజ్యోతి కానీ, ఈ రామానాడు కానీ ఎంత విషం చిమ్మినాయో, ఎంత విషం చిమ్మినాయో మనందరికీ తెలుసు అధ్యక్ష. అంత విషం చిమ్మినా కూడా ప్రజల అచంచలమైన విశ్వాసంతో, అదే విశ్వాసం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎంత ఉద్వెత్తున తీసుకొచ్చారో మనందరికీ తెలిసింది ఇదే అధ్యక్ష. ఇవాళ కూడా వీరెంత విషం చిమ్మినా భవిష్యత్తు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి యశస్సుని కించిత్ కూడా వారు నష్టపరచలేరనేది ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమని ఇసుమంత కూడా తగ్గించలేరనేది కూడా వారికి మీ ద్వారా వారికి తెలియజేస్తూ, అలాగే రాజధాని కేంద్రీకృతం అయ్యి ఏమేమి ఇబ్బందులు వచ్చినాయో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి వికేంద్రీకరణ అనే ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో, ఒక ప్రాంతంలో శాసన రాజధానిగాను, ఒక రాజధానిలో చట్టసభ రాజధానిగాను, మరొక ప్రాంతంలో న్యాయ రాజధాని, న్యాయపరమైన రాజధానిగాను ఆలోచన చేసినప్పుడు అసలు ఎందుకు అభ్యంతరాలు ఉండాలో మనకు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అసలు ఒకటే అధ్యక్ష, ఇక్కడ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు చేశానటువంటి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాకు కానీ, గుంటూరు జిల్లాకు కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ అధికారంలో ఉండగా ఏమన్నా ఒక్క పని చేశారంటే, ఈ జిల్లాలకి మేలు కలిగేటువంటి, ఈ జిల్లావాసులకి అవసరం పనికొచ్చేటువంటి ఒక్క పని కూడా ఆలోచించకపోవటం కడు బాధాకరమైన అధ్యక్ష. ఆఖరికి ఈ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి ప్రాణాధారమైనటువంటి పోలవరాన్ని కూడా 2017 ప్యాకేజీ ప్రకటించే వరకు కూడా కనీసం ఇటుకడి మట్టి ఎక్కడ ఒక ఇటుకరాయి కూడా తీసి పెట్టని పరిస్థితి మరి పోలవరంలో ఉంది అధ్యక్ష. అలాగే కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ గురించి కూడా అధ్యక్ష, కృష్ణా జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నాడు, ఇక్కడే కాపురం ఉండేవాడు, కానీ కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ అనేదాన్ని ఎక్కడ వేసిన గొంగలే అక్కడ ఉంచే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా కానీ, కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, పెడన, బందరు, కైకులూరు నియోజకవర్గాలు కానీ, అలాగే గుంటూరు జిల్లా వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాలు కానీ, అలాగే ప్రకాశం జిల్లాలో పరుచూరు, అద్దంకి లాంటి నియోజకవర్గాల్లో కానీ సాగునీళ్ళకి ఏమాత్రమైనా ఆలోచన చేసిన పరిస్థితి అంటే, ఒక్క 5 ఏళ్లలో ఒక్క పంటకు కూడా ఈ ప్రాంతాల్లో సరైన సాగునీరు అందించే పరిస్థితి, అమరావతికి కోతవేటి దూరంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలకి సాగునీరు కూడా అందించని పరిస్థితి ఉన్నది
మేమందరం కూడా మేము అనుభవించాం అధ్యక్ష. అదొక్కటే కాకుండా అధ్యక్ష, ఇవాళ గుంటూరు జిల్లాలో ఓట్లు వచ్చేంత వరకు, మళ్ళీ జనం ఓట్ల కోసం వచ్చేంత వరకు కూడా, ఓట్లు ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా వరికి పూడిసేలానే ప్రాజెక్టే గుర్తురానేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒక బొల్లాపల్లి కానీ, విడికొండ కానీ, గురజాల కానీ, కరిగిరి ప్రాంతాల్లో గుక్కడి నీళ్లు టాక్ కూడా కనీసం ఆలోచించేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని 5 ఏళ్లలో నడిపారు అధ్యక్ష. అలాగే ప్రకాశంలో రామాయపట్నం పోర్టు కానీ ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి. అదొకటే కాదు అధ్యక్ష, కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పిన తల్లికి బంగారు గాజులు చేయించామని చెప్పి చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు గారికి, ఆయన చూసే ఈ సామెత వచ్చి ఉంటుంది అధ్యక్ష. ఇవాళ డెల్టా, కృష్ణా డెల్టా, రైపీరియన్ రైట్స్, బ్రిటిష్ టైం నుంచి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి మా ప్రాంతానికి కృష్ణా డెల్టాలో ఎవరికి ఒక చివరి ప్రాంతాల్లో ఒక్కడికి కూడా 5 సంవత్సరాల్లో సాగుకి నీళ్లు ఇవ్వనటువంటి ఈయన, నేను పులివెందులకు నీళ్ళు ఇచ్చానని చెప్తాడు. అయ్యా ఇక్కడ అమరావతి పక్కన ఉన్నాం మేము, మాకు నీళ్లు లేవయ్యా, సాగు లేదయ్యా అని చెప్తుంటే రాయలసీమకి నీళ్ళు ఇచ్చానని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరు మేము చూసేది లేదు, అక్కడ రాయలసీమకి నిజంగా నీళ్ళు ఇచ్చుంటే ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఉవ్వెత్తున తుడిచి మొత్తం జిల్లాలు తుడిచి మొత్తం ఆయన చేతిలో ఏంది పెట్టే పరిస్థితి ఎందుకు వస్తాయా? రాయలసీమలో మొత్తం కూడా వీరికి వచ్చినటువంటి సీట్లు 3 సీట్లయ్యా. బావా బామర్థులు మరొక ఆయన వచ్చారు అధ్యక్ష. ఇవాళ మారుము అంటే ఇబ్బందులు పడుతున్న వెనుకబాటుకి గుర్తింపుగా ఉన్నటువంటి ప్రాంతంలో వంశధార ప్రాజెక్టు తీసుకున్నా కానీ తీసుకునే పరిస్థితి. అలాగే మత్స్య సంపదను నేనే పెంపొందించాను, భారతదేశంలో అత్యధిక జీడిపి నేనే తీసుకొచ్చాను మత్స్య సంపద వల్ల అంటాడు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మత్స్య, ఎవరైతే చేపల పరిశ్రమకు ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ మన ప్రభుత్వం వస్తే యూనిట్ ఛార్జీ 50 రూపాయలకు ఇస్తాననే వరకు ఆ మత్స్య సంపద పట్ల, చేపల చెరువుల పట్ల, చేపల చెరువుల మీద ఆధారపడుతున్న వారి పట్ల కూడా ఏమాత్రం దృష్టి లేనటువంటి అతని ఆలోచన మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే కృష్ణా జిల్లా చినగొల్లపాలెం అనే దీవి కోతకు గురై కొన్నాళ్లలో అదృశ్యమవుతుంది అనే భయం ఉన్నా కూడా, ఆ ప్రాంత ప్రజలందరూ భయపడుతున్నా కూడా దాని గురించి 5 ఏళ్లలో అటు కన్నెత్తి చూసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. అలాగే 5 సంవత్సరాల్లో బందరు పోర్టు గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం 5 ఏళ్లలో చూసాం అధ్యక్ష. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 6 మాసాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మేము ఆయన కలిసి మా ప్రాంతాల గురించి అడిగినప్పుడు ఆయన బందరు పోర్టు ఏ పరిస్థితిలో, ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా తన భుజస్కంధాల మీదకెత్తుకుని నిర్మాణం చేస్తుంది అని చెప్పని మాట ఇచ్చారు. ఆ మాట మేరకు ఇవాళ శరవేగంగా మరొక 4-3 మాసాల్లో ఆ పనులు ప్రారంభోత్సవం చేయడానికి కూడా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. అదొక్కటే కాదు, కృష్ణా నదిలో దివితాలుగా కానీ చివరి ప్రాంతాల నిర్మాణం చేస్తుంది అని చెప్పని మాట ఇచ్చారు. ఆ మాట మేరకు ఇవాళ శరవేగంగా మరొక 4-3 మాసాల్లో ఆ పనులు ప్రారంభోత్సవం చేయడానికి కూడా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. అదొక్కటే కాదు, కృష్ణా నదిలో దివితాలుగా కానీ చివరి ప్రాంతాలైన బందరు కానీ ప్రాంతాల్లో సాగునీళ్ళకి, తాగునీళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉందని వారికి చెప్తే, కృష్ణా డెల్టాలో చివరిలో శ్రీకాకుళం కింద ఒక చిన్న బ్యారేజ్, మినీ బ్యారేజ్ కట్టాలని, అలాగే పైన పెన్నంలూరుకి పామరికి మధ్యలో చోడవరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలని, అలాగే పైన వైకుంఠపురం బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కమ్ రోడ్ బ్యారేజ్ కమ్ రోడ్ కట్టాలని చెప్పని, తద్వారా మాకు సాగునీళ్ళకి ఉపయోగపడటమే కాకుండా అలాగే ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి విజయవాడ నుంచి సరాసరి అర్బనైజేషన్ అవటానికి, ఇవాళ ఏదైతే తాడేపల్లి ఎలా అయితే ఎవరి ప్రమేయం లేకుండా వారధి నిర్మాణం వల్ల అర్బనైజేషన్ అయ్యిందో, రేపు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో ఆ వైకుంఠపురం రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేయటం వల్ల అమరావతి ప్రాంతం మొత్తం కూడా అర్బనైజేషన్ అవటానికి కానీ, అలాగే గడిచిన 2011-12 సంవత్సరంలో భూసేకరణ పూర్తయినప్పటికీ నాడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి విజయవాడ ఉన్నటువంటి ట్రాఫిక్ కంజెక్షన్ అంతా, విజయవాడ వచ్చి పడేటువంటి నేషనల్ హైవే ట్రాఫిక్ అంతా కూడా మళ్లించడానికి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి భూసేకరణ చేసినటువంటి ఆ రోడ్డు మొత్తాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం చారెడు మట్టి వేద్దామని ఆలోచన కూడా చేయనటువంటి ప్రభుత్వం అదైతే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆ రోడ్డుని శరవేగంగా టెండర్లు పిలిపించడమే కాకుండా వచ్చే జూన్ మాసంలో ఆ రోడ్డుని నిర్మాణం పూర్తి చేసి ఏదైతే చినావుడిపల్లి దగ్గర నుంచి
నున్న మీదుగా సూరంపాలెం దగ్గర నుంచి సూరంపాలెం మీదుగా అలాగే టోల్ గేట్ దాకా కూడా గుంటూరు జిల్లా టోల్ కాజా టోల్ గేట్ వరకు కూడా ఆ నేషనల్ హైవే నిర్మాణం చేయడం ద్వారా అలాగే రాజధాని ప్రాంతం ఏదైతే అమరావతి ప్రాంతం 29 గ్రామాలకి ఆ నేషనల్ హైవే నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నడకంగానే ఆయన ఆ రోడ్డు పూర్తవగానే సమాంతరంగా దాంతోపాటు ప్రతి గ్రామానికి కూడా అన్ని కూడా కనెక్టివిటీ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతవాసుల తరఫున ఆయన మాట చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అట్లాగే కొల్లేరు ఎప్పటి నుంచో గతంలో కొల్లేరు పక్షులతో చేపలతో కలకలలాడి మత్స్య సంపదకి ఆలవాలనేటువంటి ప్రాంతం ఇవాళ ఎండిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కొల్లేరు పరిరక్షణ కోసం 3 రెగ్యులేటర్ నిర్మాణం చేస్తానని చెప్పిన మాట చెప్తే అది తొందరలోనే 350 కోట్ల రూపాయలతో 3 రెగ్యులేటర్ని, ఒకటి ఆకువీడికి పైన ఒక రెగ్యులేటరు, అలాగే ఉప్పుటేరు మీద మొగల్తూరు దగ్గర ఒక రెగ్యులేటరు, అలాగే స్ట్రైట్ కట్ దగ్గర కూడా గొల్లపాలెం నుంచి యువతల కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెడ నియోజకవర్గంలో ఒక ప్రాంతానికి రెగ్యులేటర్ కూడా అక్కడ 3 రెగ్యులేటర్ని నిర్మాణం చేయటానికి 350 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయటానికి కానీ, ఇలా అలాగే మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ అడగంగానే మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసి మచిలీకండ్రంలో తొందరలోనే కొద్ది రాబోయే 3-4 నెలల్లోనే మచిలీపట్నంలో కూడా మెడికల్ కాలేజీ నిర్మాణం చేయటానికి కానీ, అలాగే డెల్టా మోడర్నైజేషన్ కూడా వచ్చే సంవత్సరం నుంచి టేకప్ చేయటానికి కానీ, అలాగే పోరవరం కూడా త్వరితగతిన 2022-23 సంవత్సరం లోపే పోలవరాన్ని పూర్తి చేసి, అలాగే ఏదైతే గర్జన నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వినుకొండ ప్రాంతం కానీ లేదా కనిగిరి ప్రాంతం కానీ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సాగునీరు అందజేయటానికి కానీ అక్కడ రిజర్వాయర్లు నిర్మాణం చేయటానికి కానీ బృహత్తరమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే మొన్న శాసనమండలిలో చోటు చేసుకున్నటువంటి దుస్సంఘటనలు ఇవన్నీ మనం చూశాం, ఇవన్నీ రూల్స్ ప్రకారం జరిగాయా అంటే ప్రశ్నార్థకమే అధ్యక్ష. సాంప్రదాయ ప్రకారం జరిగిందా అంటే అది సాంప్రదాయం ఉందా అంటే మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం అధ్యక్ష. అలాగే మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం జరిగిందా, సభలో ఉన్నటువంటి పీడీఎఫ్ సభ్యుల ద్వారా కానీ లేదా బీజేపీ సభ్యుల ద్వారా కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ద్వారా కానీ వీళ్ళందరి యొక్క మూడ్ ఆఫ్ ది హౌస్ తీసుకుని చేశారా అంటే ఇవన్నీ కూడా ఇవన్నిటికీ ఒకటే మనకు అర్థమవుతుంది అధ్యక్ష, తన యొక్క రాజకీయ క్రీడ కోసం భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి ఒక విశాల సంకల్పాన్ని ఆంధ్ర రాష్ట్ర దిశ మార్చే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు 40 ఏళ్ల దిక్కుమాలిన అనుభవం కలిగినటువంటి ఒక వికృత భావాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తి సాక్షాత్తు శాసన మండలి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వారిని తన సైగలతో ప్రభావితం చేసి రూల్స్ ప్రకారం ఏది రూల్స్కి విరుద్ధంగా ఏది చేయకూడదో దాన్ని సాంప్రదాయంలో కానీ రూల్స్లో కానీ అన్నింటినీ కూడా కాదని విచక్షణాధికారం పేరుతో అటువంటి అడ్డంకులు సృష్టించినందుకు ఇది చాలా విచారించదగ్గ విషయం. విచక్షణ కూడా ఎవరికి ఉండాలి, ఎవరికి విచక్షణ కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలనే విషయాలకి నేను ఎక్కడ వెళ్ళదలుచుకోవట్లేదు అధ్యక్ష. ఆ విషయాలు నేను వెళ్లకుండానే తన రాజకీయ లబ్ధి కోసం వారి పైశాచిక ఆనందం కోసం రాష్ట్ర భవిష్యత్తును కూడా చెరబట్టే వ్యక్తుల చేతిలో ఇటువంటి కార్యక్రమాలు నడటం ఈ సమాజానికి రాష్ట్రానికి నష్టం కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే వారు మూవ్ చేశారో ఆ మూవ్ చేసినటువంటి ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజాల్వ్స్ దట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ బి అబాలిష్డ్, దాన్ని ఆమోదించమని చెప్పని మీ ద్వారా సభ్యులందరినీ కూడా కోరుకుంటూ జై హింద్.